వెనకా ఉన్నటువంటి ఆలోచన ఏమంటంటే కార్యకర్తల్ని కలవాలి, వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మనం సరిచేసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నట్లయితే వాటి మీద ఏ విధంగా మన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన. దానికి తోడు సంస్థాగతంగా కూడా పార్టీ ఏ మేరకు ప్రతి జిల్లాలో బలంగా ఉన్నది, ఒకవేళ మరింత బలోపేతం చేసుకోవాలంటే ఏమి చేయాలి, దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా కార్యకర్తల నుండి సేకరించాలి అనేటువంటి భావన. కనుకనే నా పర్యటన రాయలసీమ జోన్ తోటి ప్రారంభమైంది. అక్కడ 7 జిల్లాలు అయిపోయాయి. ఇప్పుడు కోస్తా జిల్లా ప్రారంభమైంది. ఇవాళ నాది 3వ జిల్లా ఇక్కడికి వచ్చేటప్పటికి. అంటే 10 జిల్లాలు ఇప్పటికే నా పర్యటన పూర్తి ఉన్నది, గెలిచిపోయారు అని చెప్పి అంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పదే పదే నొక్కి వక్కాణించేటువంటి విషయం, అదే విధంగా విశ్వసించేటువంటి విషయం కూడా, ఒకవేళ ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించి వారి పునాది గనుక పటిష్టంగా బలంగా ఉన్నట్లయితే ఈ అనుకూల ప్రతికూల గాలి అనేటువంటి పదానికి అర్థం ఉండదు అని చెప్పి గట్టిగా నమ్మేటువంటి విషయం. కనుకనే పదే పదే మనకి ప్రతిసారి కూడా మన అగ్రనాయకత్వం ఇచ్చేటువంటి సూచన, మీ పునాది మీరు ఎంతవరకు బలపరుచుకున్నారు అని. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో మన అగ్రనాయకత్వంతో ఒంటరి పోరాటం అని చెప్పినప్పుడు మనం ఎంత బలంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి విశ్లేషించి మీరు మన నాకు చెప్పగలిగితే ఖచ్చితంగా మనం ఆ దిశగా అడుగు వేయాలి అని చెప్పి మన అగ్రనాయకత్వం కూడా మనకి ఇచ్చినటువంటి సూచన. మన పునాది అంటే మనందరికీ తెలుసు, మన మండలాలు, మన పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉంటాయి, పోలింగ్ బూత్లు అని చెప్పి మనం చాలా అనేక సందర్భాల్లో చెప్పుకునేటువంటి మాట. కనుక ఈ రెండు వ్యవస్థల్ని కనుక మనం చాలా బలంగా పటిష్టపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క నా పర్యటనలో సంస్థాగత పరమైనటువంటి అంశాల మీద రాజకీయ భాషల్ని ఇచ్చి వేదిక మీద నుండి వెళ్ళిపోవడం కాకుండా సంస్థాగతంగా మనం ఎంతవరకు ప్రతి జిల్లాలో బలంగా ఉన్నాం, ప్రతి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం యొక్క బాధ్యత ఏమిటి, వారు ఏ విధంగా కార్యకర్తలకి సహకరిస్తూ లేదా కార్యకర్తలు వారికి సహకరిస్తూ పరస్పర సహకారంతో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద దృష్టి పెట్టడం అనేది ప్రధానంగా నేను తీసుకున్నటువంటి అంశం. అయితే ప్రతి చోటకి వెళ్ళినటువంటి సందర్భంలో కేవలం సంస్థాగతపరమైనటువంటి అంశాలు కాదు, కానీ రాజకీయ కోణం నుండి కూడా మన పార్టీ గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను గట్టిగా నమ్మినటువంటి విషయం. ఎందుకంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి అపోహని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చొప్పించడం జరిగింది. అనుకున్న మేరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు. కనుకనే చాలా వరకు కూడా అభివృద్ధి కుంటిపడిందనో లేదంటే వేరు వేరు రకాలుగా ఆలోచనలు వారు బయటకి వెలువరుస్తూ భారతీయ జనతా పార్టీని ప్రజా దర్బారులో దోషిగా నిలబెట్టడంలో విజయవంతమయ్యాయి. కనుక నేను జిల్లాలకు వెళ్ళిన రీ చేయడం కూడా నా వంతు బాధ్యతగా నేను భావించాను. ఇవాళ మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాం. ఉన్నటువంటి సందర్భంలో ఈ జిల్లాకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం ఏంటి? ప్రధానంగా మనందరికీ తెలుసు, ఇక్కడ అమరావతి మన రాజధాని అని చెప్పి ఇక్కడ ప్రజలు మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా విశ్వసించినటువంటి విషయం. అమరావతి రాజధాని అనేటువంటి అంశానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఒక్కసారి మనం వెనుదిరిగి కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు విశ్వసించి వారు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్లో వారు భూముల్ని ఇచ్చారో, అరుణ్ జైట్లీ గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఆ లావాదేవీల్లో ఏదైతే అమ్మినా కానీ లేకపోతే రైతులు అక్కడ తీసుకున్నా కానీ వారికి క్యాపిటల్ గెయిన్ అనేటువంటి ట్యాక్స్ నుండి వారికి వెసులుబాటు కల్పించింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం. ఇది ఎందుకు అరుణ్ జైట్లీ గారు చేశారంటే అమరావతి ఒక బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా అవతరించబోతుంది, ఆ యొక్క
కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని కట్టుబడి వారు రైతుల ప్రాంతం కావచ్చు దాని అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం 2.5 వేల కోట్ల రూపాయలు కేటాయించినటువంటి విషయం మనందరికీ